ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము 73వ కీర్తన మొదటి వచనము. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు అనగా ప్రార్థించి పోరాడేటువంటి వారు. శుద్ధ హృదయులు అనగా హృదయములో ఏ కల్ముషము పెట్టుకోకుండా, పైకొకటి లోపలొకటి లేకుండా దేవునిని ప్రార్థన చేస్తూ మంచి మనస్సును ఎవరైతే కలిగి ఈ లోకములో జీవిస్తూ ఉంటారో వారందరి ఎడల సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసయ్య దయాళుడై ఉన్నారు. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ హృదయం శుద్ధముగా ఉండదు. చాలామంది హృదయాన్ని మంచి హృదయమే, మంచి మాటలే, మంచి పలుకులే, మంచి పనులే చేస్తారు కానీ ప్రార్థన పోరాటాన్ని చెయ్యరు. సో ఇవి రెండు ఎవరైతే కలిగి ఉంటారో వారందరి పట్ల దేవుడు దయగలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుని దయ మీ మీద ఉన్నట్లయితే ఇక ఎవరు కూడా విరోధిగా కానీ, ఏ సమస్య అయినా కానీ ఆ దయ కృప ఆ సమస్య నుండి బయటకు తీసుకొని వస్తుంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఇదిగో ప్రార్థించేటువంటి, ప్రార్థనలో పోరాడేటువంటి అనుభవాన్ని కలిగి ఉండండి. దేవుని దయను మీరు పొందుకోండి. మంచి హృదయాన్ని కలిగి ఉండండి. శుద్ధంగా ఉండాలి హృదయము. మీ హృదయంలో ఏ భయంకరమైన ఆలోచనలు, ఈర్ష్య, ద్వేషము, అహంకారము, గర్వము ఇవి ఏమున్నా కూడా మీ ప్రార్థన ఫలించదు. దేవుని దయ మీ మీద ఉండదు. దేవుని దయ మీ మీద ఉండాలంటే శుద్ధ హృదయాన్ని కలిగి ఉండండి. దేవుని ప్రార్థించే వారిగా, ప్రార్థనలో పోరాటం చేసేవారిగా ఉండండి. దేవుడు తప్పకుండా దయాళుడై ఉన్నాడు. ఆయన నిశ్చయముగా అంటే కన్ఫామ్, ఖచ్చితముగా దయాళుడై ఉన్నారు. మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డలు ప్రార్థన పోరాట యోధులుగా మీరే దయచేసి వారిని చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. పరిశుద్ధుడా, మంచి హృదయాన్ని దయచేయండి నాయన. హృదయంలో ఎక్కడ కూడా నాయన చిన్నది మీకు అభ్యంతరకరముగా, మీకు విరోధముగా లేకుండా ప్రతి బిడ్డను మంచి హృదయముగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నిశ్చయముగా బిడ్డల పట్ల మీ దయనుంచమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. అయ్యా, మీ దయ లేకపోతే ఏమి చేయలేరు ప్రభువా. మీరే సహాయం చేయండి. మీ కార్యాలు అసలే చేయలేరు నాయన, మీరే సహాయం చేయండి ప్రభువా. బిడ్డలను నాయన నిశ్చయముగా మీ దయతో కప్పి ఈ దినకాలపు దీవెనలతో, అయ్యా ఈ వాగ్దానపు దీవెనలతో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఏ బిడ్డ హృదయాల్లో ఏ శ్రమ ఉందో, ఏ జీవితాల్లో ఏ కష్టం ఉందో మీరే సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేయలేకపోతున్నారేమో ప్రభువా. పరిశుద్ధుడా, ఎదుగో మనుషుల ముందు నటించవలసి వస్తుందేమో నాయన, మీరే సహాయం చేయండి. యథార్థ హృదయాలుగా, శుద్ధ హృదయాలుగా ప్రతి బిడ్డను మార్చమని, మీరే దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినము మన వాక్యాన్ని, వాగ్దానమును మీరందరూ చూస్తూ ఆత్మీయముగా ఎదుగుచున్నారని ఒక విశ్వాసముతో, నమ్మకంతో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సత్య వాగ్దానమును, వాక్యమును అనేకులకు మీరు పంపుట ద్వారా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్థులుగా ఉంటారు. ఈ దీవెనలన్నీ మీ మీద కూడా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఈ పరిచర్యకు మీరందరూ కూడా సహకరించాలని, ప్రార్థించాలని ప్రేమపూర్వకముగా మనవి చేస్తూ ఉన్నాము. దేవుడి దినకాలం అంతా మిమ్మల్ని తన కృపాక్షేమములతో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.